హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ రెసిపీ టమాటా మసాలా రైస్ చాలా డిఫరెంట్గా టేస్టీగా తినాలనిపించినప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే ఇలా చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఏ రెసిపీని కూడా మిస్ కాకుండా మీరే ముందుగా చూడవచ్చు టమాటా రైస్ చేయడానికి ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేయండి ఇందులో ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు రెండు యాలక్కులు పోపు దినుసులు అన్నీ కలిపి ఒక టీ స్పూన్ వరకు తీసుకొని థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుందాం అలాగే ఐదారు జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేయండి అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక రెండు సన్నగా కట్ చేసిన టమాటాలను వేసి మూడు నుండి నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి అనిపించాక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కారం వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి మంట ఎక్కువగా పెట్టి ఫ్రై చేస్తే మసాలాలు మాడిపోయి మీకు టమాటా రైస్ టేస్టీగా అనిపించదు ఇలా ఫ్రై చేశాక ఉడికించిన అన్నం వేసి బాగా కలపండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేస్తే సరే ఎంతో టేస్టీగా మన టమాటా మసాలా రైస్ రెడీ అయిపోయింది ఇలా మనం అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదా టేస్టీగా చట్పటా తినాలనిపించినప్పుడు కానీ ఐదు పది నిమిషాల్లోనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ టమాటా మసాలా రైస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే షూర్గా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్